హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో శ్రీను వైట్లకి అలాగే రవితేజకి ఒక హిట్ కావాలి. రవితేజ విషయం పర్వాలేదు అనిపించినా, ఇది వరకటి సినిమాలు కొంచెం యావరేజ్ గా నిలిచినా, శ్రీను వైట్లకి మాత్రం కన్ఫర్మ్ గా ఒక హిట్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఇదివరకటి సినిమాలన్నీ చప్పచప్పగా సాగడం, కథనంలోనూ మరియు కథలోనూ కొత్తదనం లేకపోవడం వల్ల ఆయనకి ఇండస్ట్రీలో నిలదొక్కిన అవకాశాలు చాలా తక్కువైపోయాయని చెప్పాలి. ఇకపోతే ఇటువంటి టైంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమాయే అమర్ అక్బర్ యాంటనీ. పోతే ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే శ్రీను వైట్ల మార్క్ ఈ సినిమాలో ప్రతి చోట కనిపిస్తుందని చెప్పాలి. ఇదంతా ఒక పక్కన పెడితే ఈ సినిమా శ్రీను వైట్లకి అలాగే రవితేజకి ఒక బంపర్ హిట్ ఇస్తుందా లేదా అనేది చూద్దాం. ఓవరాల్గా ఈ సినిమా నవంబర్ 16 అంటే ఈ రోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే భారీగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా మేజర్ కథాంశం అంతా న్యూయార్క్ మరియు అమెరికాలోనే జరగడం జరిగింది. పోతే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అను ఇమానియల్ని సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత డేట్ సర్దర్ కాకపోవడం వల్ల మళ్ళీ ఇలియానా డీక్రీజ్ని తీసుకోవడం జరిగింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇలియానా తెలుగులో మళ్ళీ కంబ్యాక్ అవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇలియానా ఇంతకు ముందు కూడా దేవుడు చేసిన మనుషులు అనే రవితేజ సినిమాతోనే టాలీవుడ్లో లాస్ట్ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే రవితేజతో దాదాపు 6 సంవత్సరాల తర్వాత అమర్ అక్బర్ యాంటనీలో నటించడం విశేషమనే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిందని చెప్పాలి. ఇది వరకటి సినిమాలు చూసినట్లయితే ఇలియానా చాలా అందంగా చాలా నాజుగ్గా తన బెల్లీ డ్యాన్స్తో ఉరుగుతిరిగించిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో కొంచెం లావ్ అవడం వల్ల ఇలియానా నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్ని కొంచెం నిరాశ గురి చేస్తాయని చెప్పాలి. కొంతమందికి ఇలియానా క్యారెక్టరైజేషన్ మరియు తన బాడీ లాంగ్వేజ్ అది నచ్చినా, మరి కొంతమందికి మాత్రం తన ఫ్యాన్స్ అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు నచ్చలేదనే చెప్పాలి. ఇకపోతే సినిమా స్టోరీ లైన్లోకి ఎంటర్ అయితే మొదటిసారి రవితేజ అమర్ అక్బర్ యాంటనీ అనే ట్రిపుల్ రోల్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా ట్రిపుల్ రోలా లేదా సింగిల్ రోల్ అనేది నేను చెప్పడం కంటే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ శ్రీను వైట్ల మూవీ కంప్లీట్ రివెంజ్ స్టోరీ అని చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే ఈ రివెంజ్ స్టోరీలో ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా పరిచయం చేయడం జరిగింది. ఇది రివెంజ్ స్టోరీ అనే కన్నా ఒక రిటర్న్ గిఫ్ట్ స్టోరీ అని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి, ఎవరు ఎవరికి ఇచ్చారు, కథలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే రవితేజ ముగ్గురికైనా ఎందుకు మారాల్సి వచ్చింది అనేది మీ స్క్రీన్ పైన చూస్తే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. రవితేజ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో సునీల్ కూడా కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సునీల్ అరవింద్ సమేతలో కూడా కంబ్యాక్ ఇచ్చి చాలా బాగా నటించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర తగ్గట్టు ఎక్కడా మిస్ మ్యాచ్ లేకుండా చాలా అందంగా కనిపించడం జరిగింది. అలాగే సునీల్ కామెడీ కూడా సరిగ్గా పేలకపోవడం కొంచెం నిరాశకు గురి చేసిన శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్ సరిగ్గా పేలడం వల్ల ప్రేక్షకులు కొంచెం ఎంటర్టైన్ అవుతారని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగిపోయినా, సెకండ్ హాఫ్లో రవితేజ అమ్మకి ఎందుకు మారాల్సి వచ్చింది, తనకి ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, తను ఎవరు మోసం చేశారు, తను వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నాడు అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే ఆ పాయింట్స్లో అక్కడక్కడ సాంగ్స్ సంబంధం లేకుండా రావడం, స్టోరీలో కొంచెం ల్యాగ్ అనిపించడం ప్రేక్షకులని కొంచెం నిరాశపరిచే విషయమే. క్లైమాక్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా ఎంతగానో ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఓవరాల్గా రవితేజ గ్లామర్కి తగ్గట్టు ఆయన మ్యానరిజంకి తగ్గట్టు ఏ షార్ట్స్లో తీస్తే బాగుంటుందో, రవితేజ మ్యానరిజం సూట్ అవుతుందో లేదా అని చెప్పి దర్శకుడిని నమ్మి ఎంతగానో ఖర్చు పెట్టడం జరిగింది. ఆసక్తికరంగా ఉన్న సినిమాలో లేని ఎక్సైట్మెంట్ని చూపించడం, అలాగే లేని ట్విస్ట్ని సినిమాలో ఎంటర్ చేయడం, అలాగే సరిగ్గా పేలి పేలని కామెడీ టైమింగ్తో ఉండడం వల్ల సినిమా కొంచెం నిరాశపరిచిన ఓవరాల్గా రవితేజ గెటప్ మరియు రవితేజ యాక్షన్ అండ్ మ్యానరిజం ప్రేక్షకుల్ని ఎక్కడ నిరాశపరచదనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సినిమాకి మా టాలీవుడ్ నగర్ నుంచి ఇచ్చే రేటింగ్ 3. If you like the video, please like us and subscribe Tollywood Nagar.